తగిపోయారు, అమ్మ వడ్డీలో పడిపోయారు. మా బ్లడ్లో ఉండదప్ప. దాని మీద నాకు ఇంకా చూడ, అది నేను చెప్తానప్పా, పవన్ కళ్యాణ్ మీద ఇంకెప్పుడైనా నాది ఒకే స్టాండు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన చెప్పినట్టు నేను పల్లకిలి మూయను, నేను సపోర్టింగ్ యాక్టర్ కాదు, నేను మెయిన్ యాక్టరు, నేను మెయిన్ హీరోని అని చెప్పుకుంటున్నాడు ఆయన అభిమానులు కానీ ఆయన కార్యకర్తలు అందరికీ చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి కింద అభిమానం దాకా ఒకటే మాట, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కనీసం మెయిన్ పార్టీగా 130 or 140 సీట్లు పోటీ చేసిన రోజు మాట్లాడుతూ ఆయన గురించి, ఆయన నేను ఓట్లు చేయించను అంటాడు, మళ్ళీ నేను పల్లకిలు మోయిన అంటాడు. 30 or 40 సీట్లు తీసుకునే పవన్ కళ్యాణ్ గురించి మేము ఏం మాట్లాడతాం? ఈరోజు నేను అడుగుతున్నా, నేను ఈరోజు చెప్పే మాటలు ఖచ్చితంగా ఆయన 2024లో కానీ నిలబడితే వెనక్కి తీసుకుంటా. నా దృష్టిలో ఆయన భీమలా నాయక్ అంటున్నారు, నా దృష్టిలో ఆయన బిచ్చవ నాయకు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, మేము 30 or 40 సీట్లు బిచ్చం బారేస్తాము, మాకు వచ్చి సపోర్ట్ చేస్తారని. ఇది మేము చెప్తున్న మాట కాదు, తెలుగుదేశం వాళ్ళు చెప్తున్న మాట. కాబట్టి ఆయన 140 మెయిన్ పార్టీగా ఉండి 140 సీట్లు తీసుకొని నేను సీఎం రేస్ని, నేను సీఎం అభ్యర్థిని చెప్పుకున్నప్పుడు ఆయన భీమలా నాయకుని నమ్ముతా, లేదు అంటే వెనక్కి కూడా తీసుకుంటా. నేను అన్న ఇప్పుడన్న బిచ్చవ నాయకుని వెనక్కి తీసుకుంటా, లేదు అంటే 30 or 25 సీట్లో టీడీపీ బారేసిన బిచ్చాన్ని తీసుకున్నాడు, బిచ్చవ నాయకు అవుతాడు, భీమలా నాయక్ ఎట్టవుతాడు. ఖచ్చితంగా తెలుగుదేశం పై పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చెప్తాను, మీరు మెమ్స్ పెట్ట మీద మెమ్మెల్ పెట్టండి, ట్రోల్ చేయండి, నా మీద ఏమన్నా చేసుకోండి రబ్బా. మీ నాయకుడిని భీమలా నాయకుని అని నిరూపించుకునేది మీ చేతుల్లో ఉంది, నిరూపించుకోండి. 130 or 140 అంతేగాని ఆ తెలుగుదేశం బారేసే బిచ్చం తీసుకుని బిచ్చం నాయకుని మాత్రం చేసుకోవద్దని వాళ్ళు కూడా చెప్తున్నా. మా నాయకుడు గొప్ప, మా నాయకుడు తురుంకాను, మా నాయకుడు సూపరు, మా నాయకుడు కేక అని మీరు చెప్పుకుంటున్నారు. ఖచ్చితంగా ఆ విధంగా అయితే వెనక్కి తీసుకుంటాను. భీమలా బిచ్చం నాయక్ కాదు, ఆయన భీమలా నాయక్ అని. లేకపోతే ముష్టి ఆయన వేసి టీడీపీ వాళ్ళు వేసి ముష్టి తీసుకుంటున్నట్టే కదా. తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు, అది మేము కాదు, తెలుగుదేశం అంతర్గా క్యాడర్. మా నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం వాళ్ళని మాట్లాడితే ఏముంది, జిల్లాకు సీటు బారేస్తాం, పార్టీకి సీట్లు బారేస్తాం, మేనతో పనిచేయకుండా అంటున్నారు. అలా కాదు, నేను సీఎం అభ్యర్థినే, నేనే సీఎం అవుతాను అంటే 140 పోటీ చేయాలి, అట్ట పోటీ చేయ మనసు. ఇంకా అందుకని ఏం మాట్లాడతాం ఆయన గురించి? సపోర్టింగ్ యాక్టర్ గురించి ఇంకేం మాట్లాడితే ఏం చెప్తాం స్వామి? మెయిన్గా మీరు మా ప్రతిపక్షం ఎవరైతే వాళ్ళ గురించి మాట్లాడతాం. సపోర్టింగ్ యాక్టర్ గురించి నేను సీఎం అవుతా, నేను సీఎం అవుతా అంటే 30 or 40 సీట్లతో పోటీ చేసేవాడు సీఎం ఎట్ అవుతాడు? కామన్ సెన్స్ అబ్బాయి ఇది. వాళ్ళకంటే పాపం అభిమానుల కంటే పాపం పనిలే పాడలే పిల్లలు పెట్టుకొని ఒక ఇది చేసుకొని మా మీద ట్రోల్ చేసుకుంటారు. నాకు చాలా సంతోషం, నా గురించి మా గురించి ఒక నిమిషం పాటు మీరు వేస్ట్ చేస్తున్నారు చూసారా, థ్యాంక్స్. మా గురించి మీరు తలుచుకున్నందుకు థ్యాంక్స్. గుడ్ పబ్లిసిటీ ఆర్ నెగిటివ్ పబ్లిసిటీ ఈస్ వెరీ గుడ్ ఫర్ ఎ పొలిటీషియన్, అంటే లైవ్ లైట్లో ఉన్నాము మేము అని. సో వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. కాబట్టి వాళ్ళ అభిమానులు కానీ ఎవరైనా ఆయన భీమలా నాయకో, బిచ్చవ నాయకో, ఇది నాదల మనోహర్ గారి కోపం రావచ్చు, పవన్ కళ్యాణ్ గారి కోపం రావచ్చు, ఏంది మమ్మల్ని బిచ్చవ నాయక్ అన్నాడు. 30 or 40 తీసుకుంటే బిచ్చవ నాయకే కదా, భీమలా నాయకే కదా. పెండింగ్ అన్ని కూడా క్లియర్ అంటే ప్రతి కాదు కాదు అన్న, అంటే అవన్నీ కూడా ఒకసారి జూలై డిసెంబర్ పెండింగ్స్ అన్ని కూడా వేస్తారు. ఇప్పుడు ఏమన్నా రానంటే రేపు జూలై.